Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ కేంద్రంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సంచలన నిర్ణయం. తెలంగాణ మాజీ సీఎస్ సీనియర్ ఐఏఎస్ సోమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో తెలంగాణ సీఎస్గా రిలీవ్ అయిన సోమేష్ ఏపీ ప్రభుత్వంలో రిపోర్ట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్తో పాటుగా సీఎస్ జవహర్ రెడ్డితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆయన సీనియారిటీకి తగిన పోస్ట్ ఇచ్చే దిశగా కసరత్తు జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. సోమేష్కు ఏపీలో ఏ పోస్టు దక్కుతుందా అనే ఆసక్తి రెండు రాష్ట్రాల అధికార వర్గాల్లోనూ కనిపించింది. తనకు ఏ పోస్టు ఇచ్చినా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు స్వీకరిస్తానని సోమేష్ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు సోమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల అధికార వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కేడర్కు అలాట్ అయిన సోమేష్ కుమార్ తరువాతి కాలంలో క్యాట్ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగారు. దీనిపైన కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఆ సమయంలో సీఎస్గా ఉన్న సోమేష్ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యారు. ఆ తర్వాత ఏపీకి వెళ్ళి అక్కడ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. కానీ సోమేష్ తెలంగాణలో సీఎస్ హోదాలో పనిచేసి ఏపీలో ఏ స్థాయిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందనే దానిపైన అప్పట్లో చర్చ సాగింది. సోమేష్ సీనియారిటీకి తగిన పోస్టులు ఏపీలో ఖాళీ లేవు. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి 2024 వరకు పదవిలో కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ సీనియర్లతో కొద్ది కాలం క్రితమే మార్పులు చేశారు. సీఎస్ హోదాలో పనిచేసిన అధికారి సోమేష్కు అంతకంటే తక్కువ స్థాయి పోస్టు ఇవ్వడం పైన ఏపీ ప్రభుత్వం చర్చలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఏ పోస్టింగ్ ఖరారు చేయలేదు. కానీ ఆ సమయంలో సోమేష్ ఆ వాదనను ఖండించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తానని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా సోమేష్ అదే నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఎస్కు ఏపీ ప్రభుత్వం నుంచే దరఖాస్తు చేశారు. 2023 డిసెంబర్ చివరి వరకు ఆయనకు సర్వీస్ ఉంది. సీఎస్గా చేసిన సోమేష్ను కేంద్రం అధికారికంగా స్వచ్ఛంద పదవి విరమణకు ఆమోదిస్తే సోమేష్ తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తెలంగాణలో సీఎస్ హోదాలో పనిచేసి పదవి విరమణ చేసిన వారికి సీఎం కేసీఆర్ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ బీఆర్ఎస్ విస్తరణ వేళ సోమేష్ లాంటి సీనియర్ అధికారి సేవలు కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు సోమేష్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. సర్వీస్లో ఉన్న సమయంలోనే వీఆర్ఎస్కు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఏపీలో రిపోర్ట్ చేసిన తరువాత ఇప్పుడు వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారు. ఆయనకు అధికారికంగా ఆమోదం లభిస్తే ఇక సోమేష్ కీలక పదవిలో నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది.